అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో నీహారికకు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ప్రధానంగా ఈమె చేసి ఈమె మీద ఆరోపణలు మనం గమనిస్తే ఏమైతే హరిహరన్ హత్య చేసిన తర్వాత ఆ విషయాన్ని తెలిసి పోలీసు చెప్పకపోవడం తర్వాత నిందితుడితో కలిసి ఘటనా స్థలానికి వెళ్ళడం లాంటి విషయం మీద ఆ మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా A1గా హరిహరన్, A2గా హసన్, అలాగనే A3గా నిహారిక వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన కన్వర్జేషన్లో ఈ హత్య గురించి హసన్కి నిహారికి తెలిసి తర్వాత ఈ విషయాన్ని పోలీసులు చెప్పకపోవడం అనే నేరం కింద తర్వాత నేరాన్ని దాచి ఉంచారనే కారణంగా వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏమైతే హరిహరన్ తర్వాత నిహారిక తర్వాత హసన్ ముగ్గురు మధ్య జరిగిన కన్వర్జేషన్లో వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కూడా వీళ్ళు దాచారు నేరానన్న దాని మీద అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నేపథ్యంలో మహిళాన్ని ఈమెకు బెయిల్ బంధువు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా మనకు ఇంకో సమాచారం కూడా తెలుస్తూ ఉంది, నీహారికను చంపేస్తామని చెప్పేసి అని కూడా కొంతమంది గుర్తైన వ్యక్తులు బెదిరిస్తున్నారు, కొంతమంది దగ్గర నుంచి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి తమకు రక్షణ కావాలంటూ కూడా ఆమె కోర్టు కూడా ఆశ్రయించే అవకాశం కనిపిస్తూ ఉంది, పోలీసులు కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. సో మొత్తం ఎపిసోడ్లో నీహారిక పాత్ర ఏంటి, దీంట్లో హత్యకు ముందు ఈమెకు తెలిసి హత్య జరిగిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది కాబట్టి విచారణకు సహకరించమని కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా హసన్ పాత్ర, నిహారి పాత్ర కాకుండా ఇంకా దీంట్లో ఈ హత్యకు ముందు హత్య చేయడానికి ఎవరైనా సహకరించారా, హత్య చేయమని చెప్పని ఎవరైనా ప్రోద్బలం ఏమైనా ఉందా అన్న విషయంలో కూడా ఇప్పటికీ కొంత సమాచారాన్ని సేకరించామని చెప్పని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అలా ఇలా అయితే ఈ దీంట్లో అంటే విచారణలో భాగంగా హరిహరన్కి సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించిన నేపథ్యంలో నీహారికను కూడా పిలిపించి విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి నీహారిక పాత్ర మీద చాలామంది చాలా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆమెను కూడా పిలిపించి విచారిస్తామని చెప్పిన కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ నవీన్ హత్య కేసులో ఇంకా తెలియని కోణాలు చాలా ఉన్నాయి, దీంట్లో మరికొంతమంది హస్తం కూడా ఉంది, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం చెప్పిన కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కెమెరామెన్ జాఫర్తో ఇన్నారెడ్డి, ఆర్టీవీ న్యూస్, హైదరాబాద్.